హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు హిమాని, నేను యుఎస్ఏలోని ఎరిజోనాలో ఉంటాను. ఇది ఫ్లాగ్స్టాఫ్ సెకండ్ పార్ట్. ఒకవేళ ఎవరైనా ఫస్ట్ పార్ట్ చూడకపోతే నేను ఐకార్డ్లో లింక్ ఇస్తాను, చూడండి. సో ఫస్ట్ పార్ట్లో మీరు ఆల్రెడీ చూసుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది, మేము చాలాసేపు ఒక ప్లేస్లో, అంటే రీచ్ అవ్వగానే, పార్క్కి రీచ్ అవ్వగానే చాలాసేపు పార్కింగ్ లాట్ నుంచి కొంచెం దూరం వెళ్ళి, ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ వీడియోలో, ఈ ప్లేస్కి వెళ్ళి స్నో మ్యాన్, స్నో హెన్న అవన్నీ ప్రిపేర్ చేసాము. సో అక్కడ చాలా సేపు వెయిట్ చేసాము. ఎందుకు అంటే వేరే ఫ్రెండ్స్ వాళ్ళు వాల్మార్ట్కి వెళ్ళి స్నో ట్యూబ్స్, స్నో బోట్స్, అంటే స్లైడ్ చేసుకోవడానికి వీలుగా ఉండేవన్నీ అండ్ హ్యాండ్ గ్లౌజులు పిల్లల కోసం తీసుకురావడానికి వెళ్ళారనమాట. సో అంటే వాళ్ళు వచ్చి దారిలోనే వెళ్ళారు వాల్మార్ట్కి. సో బట్ వాళ్ళకి వాల్మార్ట్లో అవేమీ దొరకలేదు. సో మళ్ళీ వాళ్ళు రిటర్న్ వచ్చేసిన తర్వాత, అంటే వాళ్ళు పార్క్ వచ్చేసిన తర్వాత మేమేం చేసామంటే అవేమి దొరకలేదు కాబట్టి పార్కింగ్ లాట్లో ఆల్రెడీ ఫన్ ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గర ఆ స్నో బోర్డ్స్ కొన్ని మనీ పే చేసి కొన్ని ఫ్రీగా తీసుకున్నామన్నమాట. సో అలా చాలా బోర్డ్స్, అంటే ఒక 5 బోర్డ్స్ వరకు మాకు ఫ్రీగా వచ్చినాయి. అండ్ స్నో ట్యూబ్ కూడా $20 పే చేసి అక్కడ పార్కింగ్ లాట్లోనే తీసుకున్నాము. సో ఆ వాటితో పాటు, అంటే అవన్నీ యూజ్ చేసుకొని మేము స్నో స్లైడ్ అవి చేసామన్నమాట. సో ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా అదే స్నో బోర్డు. సో దాని మీద కూర్చొని స్లైడ్ చేసుకోవచ్చు. సో ఎలా స్లైడ్ చేసామో, అదే ఎలా ఎంజాయ్ చేసామో అవన్నీ నేను చూపిస్తాను. అండ్ మా లోవికి అయితే ఫస్ట్ కొంచెం భయపడ్డాడు, తర్వాత స్లోగా అందరు స్లైడ్ చేస్తుంటే చూసి ఎంజాయ్ చేశాడు. సో వాడు ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు అనేది చూసేయండి. సో చూసారు కదా, ఇది ఫస్ట్ స్ట్రైడ్. మామూలుగానే వెళ్ళాడు, కాకపోతే ఎవరు పట్టించుకోలేదు అని చెప్పి ఏడవడం స్టార్ట్ చేశాడు. మళ్ళీ సెకండ్ టైం కూడా ట్రై చేశాడు. ఎలా ట్రై చేశారు అనేది చూసేయండి. ఇప్పుడు సాన్వి రైడ్ వెళ్ళింది కదా, అది స్నో ట్యూబ్ అనమాట. సో అది $20. అండ్ మా వాడు రానని ఏడుస్తున్నాడు, చూడండి ఎలా ఏడుస్తున్నాడో. పిల్లలందరూ అలా స్నో స్లైడ్ చేస్తుంటే వాడికి కూడా చెయ్యాలని ఉంది, బట్ కొంచెం భయంగా ఉందన్నమాట. సో ఎవరితోనూ వెళ్ళను అని చెప్పేసి చాలాసేపు బలవంతంగా తీసుకెళ్ళడానికి ట్రై చేశాము, బట్ వాడు ఎవరి అంటే వెళ్ళను అని చెప్పేసి బాగా ఏడ్చేశాడు అనమాట. సో అందుకని వదిలేసాము. తర్వాత కొంచెం సేపటికి చూసి చూసి ఇంకా వాళ్ళ నాన్నతో వెళ్తాను అని చెప్పారనమాట. సో అప్పుడు వాళ్ళ నాన్న తీసుకువెళ్తున్నాడు. సో వాళ్ళిద్దరు ఎలా రైడ్ చేశారో చూసేయండి. పర్వాలండి.
సో వన్స్ వన్ లాంతో వెళ్ళాక ఇంకా వాడికి కొంచెం కంఫర్ట్ అనిపించింది అండ్ భయం కూడా కొంచెం పోయింది. అది కూడా మాతో పాటు అంటే నేను కానీ మా హస్బెండ్ కానీ తీసుకువెళ్ళి రైడ్ చేయాలన్నమాట. సో అలా మొత్తానికి ఒక అట్లీస్ట్ నేనైతే ఒక 6-7 times తీసుకెళ్ళి ఉంటాను, మా హస్బెండ్ ఒక 4-5 times తీసుకెళ్ళి ఉంటారు అనమాట. సో మొత్తానికి అలా చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇది అంటే పార్క్కి ఇంకొక సైడ్ అనమాట. సో మొత్తం అంతా ఎంజాయ్ చేసేసాము. అంటే ఈవినింగ్ అప్పటికే 4:30-5 o'clock అలా అయి ఉంటుందేమో. చాలా స్నేపు స్నోబాల్ ఫైట్ చేసుకున్నాము, ఫొటోస్ తీసుకున్నాము, వీడియోస్ తీసుకున్నాము. అండ్ మీరు చూసారు కదా స్లైడ్స్, స్నో స్లైడ్స్ చేసాము. అలా చాలాసేపు అందరం పెద్దవాళ్ళం చిన్నవాళ్ళం అందరూ చేసామన్నమాట. సో ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు వచ్చింది. అండ్ ఇలా చాలాసేపు అంటే చాలా వీడియోస్ తీసుకొని చాలాసేపు చేసామన్నమాట. అండ్ ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము. సో ఇంటికి అంటే ఇంటికి వెళ్ళే దారిలో ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, సో ఈ విధంగా ఉందన్నమాట. ఒక 15-20 minutes వరకు ఆ రూట్ మొత్తం ఇలాగే స్నోయీగా చాలా బాగుంది. వ్యూ అయితే సూపర్ సూపర్ ఉందన్నమాట. అంటే నేను సరిగ్గా మీకు చూపించలేకపోతున్నానేమో, బట్ అయితే ఇంకా 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 బ్యూటీగా ఉంది. అండ్ సన్నీగా కూడా ఉంది, అంటే సన్ రేస్ అవి పడుతున్నాయి కదా, సో ఇంకా చాలా బాగుందన్నమాట. అంటే ఇలా ఒక 15-20 minutes వచ్చింది, అంటే ఆ డ్రైవ్ అట్లా ఉందన్నమాట. మొత్తం డ్రైవ్ కర్వీగా, అంటే మనం తిరుపతి కొండలు ఎలా ఉంటాయో సో సేమ్ అట్లానే ఉన్నాయి, కాకపోతే కొంచెం స్నోయీగా ఉన్నాయి అన్నమాట. అండ్ టర్న్స్ కూడా అలాగే ఉన్నాయి, పెద్ద పెద్ద టర్న్స్ కొంచెం. సో చూడ్డానికి అయితే చాలా చాలా బాగుంది. అండ్ ఇంటికి అంటే ఇది యాక్చువల్గా ఇంటికి వెళ్ళే రూట్ కాదు, శాండియాగో నుంచి వెళ్ళే రూట్ అనమాట, అంటే శాండియాగోకి వెళ్ళే రూటు. సో కాకపోతే ఇది రూట్ బాగుంది అని చెప్పి ఇంకా మేము ఈ రూట్లోనే కంటిన్యూ అయిపోయాము ఇంటికి వెళ్ళడానికి. సో ఈ అండ్ నేను మీకు ఇంకొక విషయం కూడా చెప్పడం మర్చిపోయాను, ఏంటంటే మేము మధ్యలో లంచ్ చేసాము, ఇంట్లో నుంచే ప్రిపేర్ చేసి తీసుకొచ్చాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసి తీసుకువెళ్ళామన్నమాట. సో బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు మధ్యలో ఆగాము, ఆగి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఆ తర్వాత మళ్ళీ లంచ్ చేయడానికి అందరూ వచ్చాక, అంటే అందరూ పార్కింగ్ లాట్ వాల్మార్ట్ నుంచి అందరూ వచ్చేసాక అప్పుడు పార్కింగ్ లాట్లోనే కూర్చొని అంటే నుంచొని లంచ్ చేసేసాము. యాక్చువల్లీ పార్క్ అంతా స్నోయీగా ఉంది కదా, సో కూర్చొని లంచ్ చేయడానికి ఆప్షన్ లేక ఇంకా పార్కింగ్ లాట్లో నుంచొని ఒక కార్లో ట్రంక్లో అన్నీ పెట్టేసుకొని అక్కడే నుంచొని లంచ్ చేసాము. సో అందుకని వీడియో అంటే లంచ్ వీడియో తీయడం కుదరలేదు, బట్ మేమైతే ఆ రోజు చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ చూడండి ఎంత బాగుందో. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు ఇలాంటి వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ నేను ఆల్మోస్ట్ లైక్ రోజు వీడియోస్ పెడదాము అని అనుకున్నాను. సో ట్రై చేశాను లాస్ట్ వీక్లో జనవరిలో, బట్ అయితే రోజు ఏం స్పెషల్ ఉంటుంది ఇంట్లో, రోజు వండుకొని తినడం పడుకోవడం లేగడమే కదా. సో అందుకనే నాకు రోజు అలాంటి వీడియోస్ పెట్టడం ఇష్టం లేక నేను వీడియోస్ లాస్ట్ వీక్ అంతా కొంచెం పెట్టలేదన్నమాట. సో బయటికి వెళ్ళినప్పుడు బయట యుఎస్ ఎలా ఉంటుంది అది షేర్ చేస్తే బాగుంటుంది అనిపించి నేను ఓన్లీ ఎక్కువ వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.